తిరుపతి జిల్లా సత్యవేడులో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనరల్ చేయాలంటూ స్థానికులు ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా లాయర్ జక్కల రామమూర్తి బండారు మోహన్ బాబులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గంగా కొనసాగుతూ ఉంది। దీనివల్ల సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో అభివృద్ధి నోచుకోక అంతంత మాత్రంగానే ఉందని వాపోయారు। గతంలో నియోజకవర్గంలో ఎస్సీ వర్గాలు అధికంగా ఉన్న మాట వాస్తవమే కానీ నేడు పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి। క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తూ ప్రస్తుతం బీసీలు 45 నుంచి 55% ఉన్నారని ఎస్సీలు 16% ఉన్నారు। ఇందుకు కారణాలు కూడా ఉన్నాయని ఎస్సీ వర్గాలు ఈ ప్రాంతంలో క్రిస్టియన్లుగా మారడం చేత వారు బీసీడి కేటగిరీకి చెందినవారుగా మారిపోయారని తద్వారా నియోజకవర్గంలో బీసీల శాతం పెరిగిపోయిందని కావున పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ప్రజాప్రతినిధులు దీన్ని గుర్తించి ఇప్పటికైనా సత్యవేడు నియోజకవర్గాన్ని జనరల్ చేయాలంటూ డిమాండ్ చేశారు। అనంతరం తహసీల్దార్కు విడతి పత్రాన్ని అందించారు। తహసీల్దార్ స్పందిస్తూ ఉన్నత అధికార దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో జక్కల రమేష్, జక్కల రామచంద్రయ్య, రాజేంద్రన్, కృష్ణయ్య, మన్నెం రాజాజీ, మురళి, రాజా, సుధాకర్, చెన్నయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు। సత్యవేడ అసెంబ్లీ ఎస్సీ రిజర్వేషన్ ను తొలగించాలి। సత్యవేడ అసెంబ్లీ 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 రిజర్వేషన్ ను తొలగించాలి। రిజర్వేషన్ ను తొలగించాలి। రిజర్వేషన్ ను తొలగించాలి। రిజర్వేషన్ ను తొలగించాలి। జనరల్ చేయాలి। జనరల్ చేయాలి। జనరల్ చేయాలి। సత్యవేడ మండలంలోని సత్యవేడ యందు బండారు మోహన్ బాబు ఈనాడు సత్యవేడు తాలూకా ఆఫీస్ యందు అసెంబ్లీ నియోజకవర్గము గత 75 సంవత్సరాలుగా సత్యవేడలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద రిజర్వేషన్ కొనసాగుతూ ఉంటే ఇదే విధంగా కొనసాగితే సరిగా ఉండదని జనరల్ సీట్ కావాలని మేమంతరం కూడా సత్యవేడలో ఈనాడు ఇక్కడ ధర్నా చేస్తున్నాం। కారణం ఏమంటే 75 సంవత్సరాలు ఎస్సీ రిజర్వ్ జనరల్ సీట్ అడిగేదానికి హక్కు మాకు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం। గతంలో కూడా సద్ద ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మెరుగుపడి ఉంది కానీ ఓసీ రిజర్వేషన్ వస్తే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది అనే అభిప్రాయంతో మేము అడుగుతున్నాం। కనీసం రిజర్వేషన్ రొటేషన్ చేయాలి ఎందుకంటే రేపు జనరల్ చేస్తే ఏ చంద్రబాబు నాయుడు రావచ్చు, జగనన్న రావచ్చు, బీజేపీ వాళ్ళు రావచ్చు, జన సైన్యం పవన్ కళ్యాణ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, వీళ్ళు కాకుండా సినిమా యాక్టర్స్ కూడా బాలకృష్ణ రావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు, పవన్ కళ్యాణ్ రావచ్చు, బ్రహ్మానందం కూడా రావచ్చు, ఇలా ఆయన కూడా తక్కువైనా కాదు, ఒక లెక్చరర్ మంచి మేధావి ఆయన కూడా పోటీలో చేసే అవకాశము బ్రహ్మానందం గారు ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరో ఒకరు వస్తే అభివృద్ధి ఇంకా అంచెలంచెలుగా పెరుగుతుందే కానీ తగ్గదు। కాబట్టి మీ ప్రధాన డిమాండ్ తెలియజేయండి। మా ప్రధాన డిమాండ్ ఏమంటే స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ పెట్టారు కదా, అదే విధంగా అసెంబ్లీలో ఎందుకు పెట్టకూడదు మేము చెప్తున్నాం। కాబట్టి స్థానిక ఎన్నికల్లాగా అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా పెట్టాలి, స్టేట్ వైడ్ రొటేషన్ పద్ధతి చేయాలి। ఏదో సత్యవేడు నియోజకవర్గంలో గతంలో స్థానికులంతా కలిసి ఈ విధంగా రిజర్వేషన్ తీసివేసి జనరల్ సీట్ అన్న చేయాలని మేమంతా కూడా సత్యవేళ అడుగుతున్నాము। కనీసం రొటేషన్ పద్ధతి అన్న చేయాలి ఎందుకంటే రొటేషన్ పద్ధతి చేస్తే నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు ఏ మహానుభావులు వస్తారు మంచి అభివృద్ధి చేస్తారు కదా, ఎందుకు అడిగే హక్కు పౌర హక్కు మాకు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతున్నాం। కాబట్టి ఇక మీదట అయినా దయించి పార్లమెంట్ ఇక్కడి నుంచి శంకారావం ద్వారా ఢిల్లీ పార్లమెంట్ సభకు మేము తెలుపుకుంటున్నాము। మాదైన శైలిలో మేము చెప్పుకునే విన్నపం ఏమంటే ఖచ్చితంగా సత్యవేడ నియోజకవర్గంలో జనరల్ సీట్ అయినా లేదా రొటేషన్ పద్ధతి అయినా ఖచ్చితంగా చేయాల్సి మా డిమాండ్ని మీకు విన్నవించుకుంటున్నాము। ప్రాతిపదిక మీద ఎమ్మెల్యే పదవిని ఇవ్వాల్సిందిగా అసెంబ్లీ కాన్స్టిట్యూ వాళ్ళు కూడా పాల్గొనవలసిందిగా నేను ఈ సత్యవేడ అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామ ప్రజలకి అదేవిధంగా అనేక మందికి కోరుకుంటున్నాను। ఇక్కడ సత్యవేడ అసెంబ్లీ నియోజకవర్గంలో గత 70 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ జరుగుతూ ఉండాలి కానీ రొటేషన్ పద్ధతిలో అయితే ఎస్టీలు కూడా నిలబడే ఆస్కారం ఉండాలి, అదొక విషయం। ఇంకో విషయం ఏమిటంటే
ఈ యొక్క బీసీల యొక్క సంఖ్య 45% ఉండాలి ఎస్సీల యొక్క సంఖ్య 16% ఉండాలి అదే విధంగా కన్వర్ట్ బీసీ సీ కింద 12% అయ్యింది ఈ పొద్దు ఎస్సీలో 3-4% ఏ ఉంది ఇక్కడ అట్టేటప్పుడు బీసీలు ఎక్కువగా ఉన్నందువల్ల బీసీల రిజర్వేషన్ ని మనము ఇక్కడ సత్యవేడ అసెంబ్లీ నియోజకవర్గంలో కంపల్సరీగా పార్లమెంట్ వరకు తీసుకొని వెళ్ళి దీన్ని ప్రాతిపదిక మీద చేయవలసిందిగా నేను ఇక్కడ ఒక గ్రామ ప్రజలకు గాని ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు వెనుకబడిన వర్గాలకు ఫార్వర్డ్ క్యాస్ట్ పెద్దలకు మైనారిటీ వర్గానికి సంబంధించిన ప్రముఖులకు ఈ సభను లో ముఖ్య అంశం ఏమిటంటే సత్యవేడు గత 70 సంవత్సరాలకు జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్ చేసి ఇక్కడ సత్యవేడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ డెవలప్‌మెంట్ చేయలేదు ఇక్కడ ఆ కాలంలో గత 70 సంవత్సరాలకు మునుపు ఈ సత్యవేడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో దళితులు ఎక్కువగా ఉన్నందువల్ల ఆ ప్రాతిపదిక మీద ఈ సత్యవేడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ని రిజర్వేషన్ గా చేయడం అయింది ఈ రోజు దళితులు కంప్లీట్ గా 90% వరకు క్రిస్టియన్ గా మారిపోయినారు వాళ్ళందరూ బీసీసీల కింద వస్తున్నారు ఈ బీసీసీల కింద వచ్చినప్పుడు బీసీని మీరు ఎందుకు రిజర్వేషన్ చేయలేదు ఎక్కువగా అధికంగా బీసీలు ఉండనందువల్ల మీరు ఇక్కడ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చేసి సత్యవేడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో బీసీలకు చోటు కల్పించవలసినదిగా నేను ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు పార్లమెంట్ లోను అసెంబ్లీలోను ప్రవేశపెట్టవలసినదిగా కోరుతున్నా అదే విధంగా పక్క నియోజకవర్గమైన నగిరి నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ ఉండి వాళ్ళు ఈ రోజు జనరల్ సీట్ చేసుకున్నారు ఇది సత్యవేడిని రొటేషన్ పద్ధతులైనా తీసుకొని రావాలి బీసీలకు గాను ఎఫ్సీలకు గాను ఓసీలకు గాను మైనారిటీ వర్గానికి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లోకి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ప్రతి